Praise the Lord, praise the Lord. Praise the Lord. అంకుల్ మీకు హోస్ట్ ఇచ్చాను, మీరు లైవ్ ఇవ్వచ్చు ఏమో. అవునమ్మా, ఓకే ఓకే, అదే చూస్తాను. అయితే మీ మనందరికి హోస్ట్ చేయాలి కదా ఇప్పుడు. మధ్య మధ్యలో నా జ్ఞాపకం చేస్తున్నాను అమ్మా, ఎవరైనా కో హోస్ట్ కట్ అయిపోతే మళ్ళీ పెడుతుండగా. ఎస్ అంకుల్, పెడతాను మెసేజ్. జాయ్ రూత్, బాగున్నారా? వెరీ గుడ్. వచ్చింది అలంకృత, ఆహ్లాదిత, అంకుల్ బాగున్నారా? బాగున్నాం అంకుల్, ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. చెల్లి వస్తుందా ఇప్పుడు? చెల్లి వస్తుందా అంకుల్? Joya Shensiloni, praise the Lord. Joyesh kinka nidra matledu, odle veledu anukunta. Joyesh nidra vastunda niku? Hang ayinda utan joya nidra matlo untaru kaakapothe ikkada church kelli vacharanta anduke nidra mat. Okay, okay. Praise the Lord, Akka. Praise the Lord, Priscilla. Praise the Lord, Uncle. Praise the Lord, Amma. Praise the Lord. Ma, Prajala, ee roju ennodamma? Uncle? Ee roju ఎన్నోది ఈరోజు క్లాస్ 167 ఎంత ఉంటుంది? పెన్నెటనే వచ్చారు కోహోస్ట్. ఎస్ 168 అంకుల్. ఓకే, అలంకృత, ప్రైజ్ లార్డ్. అలంకృత ఏం పేరు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Praise the Lord, Anna. Praise the Lord, Minni. Praise the Lord, Minni. Praise the Lord, Minni. Praise the Lord, Anna. 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 Praise the Lord, Minni. ప్రైజ్ లార్డ్ అక్క.
Recording. ఈ రోజు మరి ఎవరు ప్రేయర్ చేస్తారు? ఓకే రూత్, yes రూత్ ప్రేయర్. యేసయ్య వందనాలు యేసయ్య, ఈ రోజు ఎంత కాపాడారు యేసయ్య, థాంక్స్ యేసయ్య, మీ సండే స్కూల్ చెప్పుకోబోతున్నాను యేసయ్య, తోడుగోండి యేసయ్య, ఏది ఇష్టపు రాకుండా సహాయం చేయండి యేసయ్య, నేను మంచిగా వినాలి యేసయ్య, తోడుగోండి యేసయ్య, యాక్షన్ సాంగ్స్ లో మీరు తోడుగోండమని యేసయ్య నా మమ్మల్ని అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. కల్పనక్క పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్. పిల్లలు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము. పిల్లలు అందరూ మోకరించి చేతులు జోడించండి. పిల్లలు యేసయ్య మన సండే స్కూల్ ని ఈ దినము ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు తన ఆత్మ నుంచి అన్ని విషయాలు చక్కగా నేర్చుకునేటట్లు యేసయ్య దగ్గర మనం అడుగుదాం. పిల్లలు మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, శక్తిమంతుడా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు మరొకసారి వందనాలు. శత్రువులు ప్రభువా, ప్రారంభ దినములు మమ్మల్ని అందరినీ మా బిడ్డలని అందరినీ కాపాడి తండ్రి, మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరొక దినములోనికి విశ్రాంతి దినములోనికి తీసుకుని వచ్చి పరిశుద్ధ ఆత్మదేవ ఉదయం నుండి ఇప్పటి వరకు నాయన నీకు తోడుగా ఉంచారయ్యా, అందుకొరకు నీకు వందనాలు ప్రణతులు. నాయన మేము వెళుచు ఉంటాం, ప్రతి ఒక్కరిని మీరు ముద్రించుకోనండి నాయన, మీరు సకాలంలో మా ప్రియులైన వారిని సిద్ధపరిచి తీసుకుని వచ్చినందుకు వందనాలు. ఇంకా ఎంతమంది రావటానికి సిద్ధపరుచున్నారు వైఫై ప్రాబ్లమ్ బట్టి, నెట్ ను బట్టి ఎలాంటి నాయన ఆటంకములు మా బిడ్డలకు ఉండకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ చక్కగా నాయన నేర్చుకునేటట్లు గ్రహించుకునేటట్లు ఆ యొక్క మాటలు అంతరంగంలో భద్రపరుచుకుని రాబో దినముల్లో పరిశుద్ధాత్మగా నీ నామ మహిమార్థమైన ఆయన బలమైన నాయన ప్రార్థనా యోధులుగాను మిషనరీలుగాను సంఘ నాయకులుగాను పరిశుద్ధుడానికి వందనాలు. అనేకులకి దీవిన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మా బిడ్డలందరినీ మీరు తీర్చిదిద్దమని వందనాలయ్యా. నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందుకునండి, హోంవర్క్ చెక్కింగ్ అంతట్లో మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినము లెసన్ చెప్పబోతున్న నిమ్మయాతను కూడా మీరు ముద్రించుకుని తండ్రి చెప్పుచున్న ప్రతి ఒక్క మాట బిడ్డల యొక్క అంతరంగంలోనికి వెళ్ళినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని, ఈ దినము జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్ష వహించమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యాక్షన్స్ ఆఫ్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి.
కప్పు కప్పు ఓపెన్ చేసుకోండి. వెరీ గుడ్. అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పెద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus, very good. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకేమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్ అవ్వాలిరా, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, సింధూల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, ఈ ఆట ఆడిన దేవుడు మెచ్చాలి, ఈ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఈ ఆట ఆడిన దేవుడు మెచ్చాలి, ఈ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సూపర్, భలే భలేగా చేశారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఇంకో పాట చేద్దామా? ఓకే, ఇంకొక పాట చేద్దాం పిల్లలు. అందరు రెడీగా ఉన్నారు కదా? ఒకసారి మీ చేతులు చూపించండి. థమ్స్ అప్. వెరీ గుడ్. చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని, చాటుదాం గొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని, స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసు క్రీస్తుని, కాపు కాయునట్టి సమృద్ధినిచ్చునట్టి సత్య దేవుడు యేసు క్రీస్తుని, చాటుతూ చెక చెక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా, గడగడా చాటుతూ చెక చెక నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా. సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు, భలే భలేగా చేస్తారు. ఇంకోసారి చేసేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే. చాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసు క్రీస్తుని, చాటుదాం గొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసు క్రీస్తుని, స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసు క్రీస్తుని, కాపు కాయునట్టి సమ
ప్రైస్తని గడగడ చాటుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా వండర్ఫుల్ పిల్లలు వెరీ 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 టాలెంటెడ్ మీరందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక ఒవట్టు ప్రజలక్క థ్యాంక్ యూ సో మచ్ మినీ అక్క థ్యాంక్ యూ రాజేష్ అంకుల్ ఓకే పిల్లలు చాలా బాగా చేశారు వండర్ఫుల్ బ్లెస్సీ వెరీ గుడ్ బ్లెస్సీ రా కూర్చో ఏది మమ్మీ ఏది అంకుల్ శ్యామ్లా అంటే ఇంకో వెరీ గుడ్ నానా చాలా బ్లర్ గా కనిపిస్తుంది మీ క్యామరా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ బైబిల్ చదువుకున్నారు ప్రేయర్ చేసుకున్నారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ బ్లెస్ యు టైం వచ్చా సార్ వెరీ నెక్స్ట్ అంకృత ఆహ్లాదిత ఆహ్లాదిత అలంకృత వెరీ గుడ్ అయ్యయ్యో ఆహ్లాదిత ఏమి ఏసే అంటే ఇష్టం లేదా నీకు ఆహ్లాదిత ఆహ్లాదిత ఈరోజు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా అయ్యో ఏసే ఇచ్చే బ్లెస్సింగ్స్ నువ్వు తీసుకోవా ఆహ్లాదిత చిన్న మోకరించి మరి ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం రెండు చేతులు జోడించి మేము సండే స్కూల్ ని స్టార్ట్ చేసాము పిల్లలకి ఎటువంటి నెట్ ప్రాబ్లం రాకుండా చెయ్యండి ఓకే అలా కాదు ఏసయ్య నన్ను కాపాడండి చెప్పు నేను రోజు బైబిల్ చదవాలి ప్రార్థన చేసుకోవాలి నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను సారీ ఏసయ్య బ్లెస్ మీ ఆమేన్ చెప్పడం మర్చిపోయారు ఏ స్నాతం ఆమె చెప్పించండి ఏసునామంలో చాలా బాగా చేసారు ఒరిజినల్ ఫ్రూట్ లా ఉంది నిజంగా చాలా బాగుంది పెట్టు దగ్గర పెట్టు అలంకృత ఒరిజినల్ గా ఉంది ఎంత బాగుందో చాలా బాగుంది వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసారు మరి ప్రతిరోజు ఆహ్లాదిత ప్రేయర్ చేసుకోవాలి సరేనా గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ ఖుషి జోషి హాయ్ హీరో బానవా వెరీ గుడ్ హోంవర్క్ చేయడానికి లత రాలేదమ్మ హోంవర్క్ చూడడానికి లత రాలేదమ్మా ఉన్నాయి ఫ్రూట్స్ ఇంట్లో పర్లేదంట అంకుల్ ఓకే ఓకే
చాలా చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, వండర్ఫుల్ గా ఉంది. చాలా వర్క్ చేశారు, ఎన్ని రకాలుగా చేశారు. మీరు చేసిన ఫ్రూట్ కు మాత్రం ఇస్తున్నారు పిల్లలు, ఒరిజినల్ ఫ్రూట్ పక్క దాని మీద చేశారు కదా, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 వెరీ గుడ్. గాడ్ బ్లెస్. ఓపెన్ చేయమని, ఓపెన్ చే. కటింగ్ కూడా ఉంది, దానికి కటింగ్ ఉంది కదా అక్కడ. అబ్బో సూపర్ సూపర్, చాలా బాగుంది. అటువైపు ఏముంది, ఆహా వండర్ఫుల్, చాలా అబ్బో అబ్బో చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ గా ఉంది. ఎన్ని రోజులు తిన్నా తరగదు. ఓకే నెక్స్ట్, చాలా బాగుంది. ప్రైస్ లాడ్ పిన్ని గారు, వెరీ గుడ్. చాలా బాగుంది, కట్టింగ్ పెట్టావా, చాలా బాగుంది. అక్కడక్కడ ఫ్రూట్ కట్ చేసి పెట్టావా, అది బాగా చేస్తావు నాన్న, వెరీ గుడ్. చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. గాడ్ బ్లెస్ యు, బాగుంది బాగుంది. ప్రైస్ గారు అన్నాను వినిపించలేదు అనుకుంటా. ఓకే 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 నెక్స్ట్. నిరాశ పడుచున్నా వాళ్ళ వేసి ఏంటి, ఆకులు రాలిపోతున్నాయి ఏంటి చెట్టుకి. ఓకే ఫ్రూట్ లో రాసావా, వావ్ వెరీ గుడ్. ఎన్ని చేస్తారా, అందరు మీద చూపిస్తున్నావా, నీవేనా అన్ని? ఓకే అది జోసెఫ్ దా, జోసెఫ్ పేరు మరి, ఇది ప్రకాష్ ది. ఓకే ఓకే బాగున్నాయి బాగున్నాయి నాన్న, వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు, బాగుంది చాలా బాగుంది. నెక్స్ట్, హాయ్ గ్రేట్. నువ్వే డ్రా చేసుకున్నావా, నువ్వే డ్రా చేసావా చింతల్లి, వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది నిజంగా. నువ్వు డ్రా చేస్తావు కదా అందుకే ఆ ఫ్రూట్ తీసుకుని వెంటనే తినే అనిపిస్తుంది, అంత బాగున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10,000 సూపర్ గా ఉంది నాన్న, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, భలే ఉంది, చాలా చాలా బాగుంది. అదే చెప్పరా బాబు, ఒకటి ఒక దాని మీద రాసావా, బాక్స్ లో పెట్టాడు అనమాట అన్ని, బాగున్నాయి. అన్ని కంప్రెస్ చేస్తాడు అందుకే అందులో పట్టి. ఓ అది నువ్వు తయారు చేసావా, నైస్, బాగుంది నాన్న. భలే ఉన్నారా, అబ్బో అదే ఆ ఫ్రూట్ సరిగ్గా చూపించు మరి తినో, ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10,000 చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ నాన్న, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, వెరీ గుడ్. క్యాథరిన్ బాగ్, ఓకే
సూపర్ చాలా బాగా చేసావు బాగుంది కేథరిన్ వెరీ గుడ్ యాక్షన్స్ అన్ చాలా బాగా చేసావు అన్న గాడ్ బ్లెస్ యు చాన్స్ చాన్స్ ప్రైజ్ ది లార్డ్ God bless you, Kanni. Wonderful. Very good. Mar Bible chadukunnao, pray chesava? Very good. Very good, Charles. God bless you, Nana. Hepsiba Hosanna. Enduku na vastundara meeku? God bless you, Nana. Very good, Nana. చాలా 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 బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి అబ్బా అదే ఫ్లేమ్ ఏంటది కట్ ఇచ్చా బనానా హాఫ్ ఇచ్చా మధ్యలో ఉంది పాయింట్ వెరీ గుడ్ చాలా బాగుంది అది కూడా హాఫ్ చేయండి నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి చెప్పండి మరి అబ్బో భలే ఉన్నాయిరా వెరీ గుడ్ సూపర్ నాన్న హాఫ్ చేస్తావా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇంట్లో ఉన్నాను అయితే పాయింట్స్ ఇద్దాం చాలా లవ్లీగా అనుకున్నాను రాను వంటలు అలా అన్నా అందుకే ఆగిపోయాను నేను ఏం చేయను మరి ఇప్పుడు ఇవాళ వద్ద పాయింట్స్ కానీ అక్క వాడు అబద్ధం ఆడకుండా నిజం చెప్పాడు కదా అందుకనే పాయింట్స్ ఇస్తా 1 2 3 4 పాసింగ్ నేను ఏం చేసాను ప్రార్థన చేయలేదా వాక్యం చదవలేదా అన్మ్యూట్ చేసుకున్నాను అన్మ్యూట్ ఏం చేయలేదు చెప్పు వాక్యం చదవాలి అలా చేస్తే అలాగ ఇద్దరు చేతులు పట్టుకుని ఒకసారి చేయి పట్టుకో నాన్న ఒకసారి పట్టుకో ప్రతిరోజు ప్రతిరోజు ఇద్దరు చెప్పండి ఇద్దరు కూడా చదవకపోతే నీకు పనిష్మెంట్ నీకు పనిష్మెంట్ ప్రతిరోజు ఇలా షేక్ హ్యాండ్ లాగా పట్టుకోండి ఇలా షేక్ హ్యాండ్ లాగా పట్టుకోండి ప్రతిరోజు ప్రతిరోజు నేను కష్టంలోను బాధలోను కన్నీటిలోను యేసయ్యా విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు వాక్యము చదువుకుంటాను నాకు సహాయం చేయండి యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ మరి ఇద్దరు ప్రామిస్ చేశారు కదా చదువుతారా మరి ఇక్కడ నుంచి చదవాలి సరేనా ఇంకెప్పుడు అలా చూపించకూడదు ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశావు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక ప్లీజ్ చిన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కన్నీ సూపర్ వండర్ఫుల్ వావ్ ప్లే ఉంది కదా చాలా బాగుంది వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది చాలా ఇన్నోవేటివ్ గా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఇంకా తమ్ముడు ఓకే వెరీ గుడ్ జయన్ బా రాసుకున్నాం ఎంబీ బస్ వెరీ గుడ్ సోనా 1 2 3 4 5 6 7 8 9 10 బాగుంది అన్న చాలా చాలా ఎఫెక్టివ్ అట్లా
చేసుకొని అలా ఒక్కొక్కసారి బర్త్డే పార్టీస్ లో పిల్లలు అప్పుడు కలిసి పెట్టుకుంటే ఏంటి ఏంటి అని అడుగుతారు కదా, అడిగినప్పుడు అదేంటో చెప్పాలి సరేనా. ఓకే ఇంకా ఈసారి ఇంకా కలర్ఫుల్ గా తయారు చేసుకుని అందరిలో చేస్తే చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ హలో వెరీ గుడ్. ఓకే అన్ని అలా హ్యాంగ్ చేసుకున్నావు అయితే బాగుంది బాగుంది వెరైటీగా ఉంది. ఓకే గాడ్ బ్లెస్ యూ. బాగుంది నాన్న అని ఐడియా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. హలో ఇస్కిలా. బాగుంది. ఎలా ఉన్నారమ్మా మీరిద్దరు? ఇస్కిలా నాగేష్ ఎలా ఉన్నారు? ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ. బాగా చేశారు. అది వర్క్ బుక్ లో పెట్టేసుకోండి మళ్ళీ మిస్ అయిపోద్ది. ఓకే బాగుంది మా వెరీ గుడ్. అయ్యో వెరీ గుడ్ సింపుల్ గా చాలా చాలా బాగా చేసావు. చాలా బాగుంది వెరైటీగా. బాగుందా? 1 2 3 4 5 6 7 8 9 10 డజన్ అన్ని చెప్పాలి ఈసారి సరేనా. ప్రేమ సంతోషం ఆ పాట పెట్టినమ్మా ఈసారి ఎవరు ప్రజల మనకి పాస్టర్ గారు రాసిన పాట ఉంది కదా అది పెడితే వాళ్ళని నేర్పిస్తుంటారు మళ్ళీ. ఓకేనా తనిష్క? ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు తమ్మి. ఓకే బాగుంది. వెరీ గుడ్ నాన్న. బాగుంది చాలా బాగా రాస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ తనిష్క. రోజు చక్క చేస్తావు నువ్వు వర్క్. ఓ బ్లెస్ యూ. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? అందుకే అన్నాగ్రెస్ అక్కడ ఒక అది ఇంటి పక్కనే ఉందా, ఇంటి పక్క వీధిలో ఉందా, లేకపోతే ఊరికి పక్కన ఊర్లో ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఇంటి పక్కన ఉన్నట్టు ఎల్ల పరుగులు పెట్టేస్తున్నారా? ఓకే సాయంత్రం వస్తుంది అక్క. ఇప్పుడు వస్తుందా? చూపించండి మీ వర్క్ చూపించండి. బాగుంది బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న. నువ్వే రాసేసుకున్నావా? చాలా బాగుంది. అందరికి డ్రాయింగ్ వచ్చేసిందర్రా చాలా బాగుంది. ఎవరు నేనా? ఎవరిది? వావ్ వెరైటీగా చాలా బాగుంది. ఒక్క చెట్టుకి అన్ని రకాలు చాలా బాగుంది అన్న. వెరీ గుడ్ నాన్న. మీరందరు రకరకాలుగా చేస్తారు కదా, అందరు ఒకే చోట ఉండి వర్క్ చేసుకుంటారా? నా వర్క్ నువ్వు చూడకు, నువ్వు రాఫ్ ఈ గదిలోకి, నేనే రాసుకుంటున్నాను అని అంటారా? అందరు కలిసి మరి రకరకాల రకరకాల థాట్స్ ఎలా వస్తున్నాయి మీకు చెప్పుకుంటున్నారా? బాగుంది నాన్న చాలా బాగుంది. వెరీ గుడ్. నిమ్మక్క
నీకులాగా ఎవ్వరు నాకన్నా బాగా చేయకూడదు అనుకున్నప్పుడు వచ్చేస్తాయి. నిజంగా నేను అనుకున్నాను అక్క ఆ మాట చెప్పేద్దాం నా మనసులో. నేనైతే ఎవరు రాను, ఎవ్వరు బాష్ చేయకూడదు, నేనే బాష్ చేయాలనుకున్నప్పుడు కొత్త కొత్త థాట్స్ వస్తాయి. ఏముందలే వాళ్ళు చేసినట్టు చేసేద్దాంలే అంటే అందరిది ఒకటే యూనిఫామ్ లాగా ఉంటది అనమాట కదా. నిజంగా వీళ్ళందరు కొత్త కొత్త థాట్స్ చాలా బాగా చేస్తారు అన్న. వెరీ గుడ్. కమండల బాగుందా? అది పైన హ్యాంగ్ చేసుకోవాలని పెట్టావు కదా దాన్ని. ఓకే బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 40,000. పిల్లలు బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఎంత బుద్ధిగా వెళ్ళిపోయి కూర్చున్నారు ముగ్గురు. ఏంటి ఒకదాని అయిపోయావు పిస్కిల్ల? Wow. God bless you, Nana. Bache sarara, bara sarara. అరే బోర్డ్స్ కానీ లేకపోతే ఏదో కానీ వద్దురానా, మనం మన మన చేత్తో తీసిన మాత్రం చూపించండి. ఓకేనా ఐటమ్స్? బాగుంది, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మీకు మీరుగానే వేసుకున్నారా అవన్నీ కూడా? ఫ్రూట్స్ అన్ని మీరే వేసారా? ఎవరు డ్రా చేశారు? వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10,000. బాగుంది, చాలా చాలా బాగా చేస్తారు. చిన్నపిల్లలైనా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ తెల్లాయి, నువ్వు కనపట్ల. రేచల్ Praise the Lord. Okay. ఏంటక్క ఫ్రూట్ మార్కెట్ లోకి వెళ్ళామా ఏంటి? ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ డ్రింక్స్? వెరీ గుడ్ రేచల్. ఓకే, నీ సెల్ పక్కకు పెట్టుకుంటావా? చాలా బాగుంది అన్న, వెరీ గుడ్ అన్న. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. బాగుంది అన్న, సూపర్ గా ఉంది. ఫ్రూట్ సలాడ్ అయితే ఫ్రూట్ సలాడ్ వస్తుంది మనకి. ఓకే ఓకే నాన్న, బాగుంది నాన్న, చాలా బాగుంది. నెక్స్ట్ హలో, ప్రైస్ ది లార్డ్. వచ్చిన బేబీ అక్క, ప్రైస్ ది లార్డ్. ఈ ప్లేస్ బాగుందరా మీకు? లైటింగ్ బాగుంది. గాడ్ బ్లెస్ యు కమ్మి. బాగుంది, చాలా బాగుంది. అయ్య నా తీసేసుకుంటున్నా నువ్వు, నువ్వు తీసేసుకుని చూపించేస్తున్నావు. చాలా బాగుంది. అర్థమైంది నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. చాలా బాగుంది, వెరైటీగా చేస్తారు అన్ని రకాలుగా, చాలా బాగుంది. హీరోస్ Truth and joy. Joy? Joy. నేర్చుకున్నట్లో నుంచి ఏదైనా ఒక్క మాట చెప్పు. అందరు ఏమేమో ఫ్రూట్స్ చూపిస్తారు కదా, అందులో నుంచి ఒక్క మాట చెప్పు నాన్న. జాయ్ నైన్ చెప్పేస్తావా, ఒకటే చెప్తావా చెప్పు. జాయ్ నిమ్మకాయ అంత జాయ్ చెప్తాడేమో, ఒకసారి చూద్దాం. మాకు జాయ్ కొత్త లేదు, టెస్ట్ చేద్దామే. సంతోషం, సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం,
వేగశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆచానిగ్రహం 1 2 3 4 5 6 7 8 9 వెరీ గుడ్ నాన్న ఎంత బాగా చెప్పేశాడు కదా నేను కూడా చెప్పాను అది చెప్పే సంతోషం సమాధానం దీర్ఘశాంత దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం వెరీ గుడ్ నాన్న చాలా 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 బాగా చెప్పేశాడు అయితే మీకోసమే ప్రజ్వల్ అక్క ఒక శాలెమంకులు రాసిన పాట ఒకటి ఉంది అది మీకు పెట్టేస్తుంది తెలుసా అది పెట్టినప్పుడు మీరు పాట నేర్చుకోండి మీరు పాడాలి ఓకే మీరు 1 డేలో నేర్చుకుంటారో 2 డేస్లో నేర్చుకుంటారో నేర్చుకుని వెంటనే ఆ పాట మాకు పాడి వినిపించాలి ఓకేనా ఎంత బాగుందో మీ వర్క్ చాలా 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 ఎక్సలెంట్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 చాలా 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 బాగా చేశారు పెద్దలక్క శ్యామక్క కల్పనక్క అందరూ ఒకసారి చెప్పండి గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ విని అక్క వండర్ఫుల్ జాయ్ అండ్ ట్రూత్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ స్తుతి రాయ్ వెరీ గుడ్ స్తుతి బాగా రాసుకున్నావు నాన్న నువ్వు చక్కగా ఏం చెప్పినా అక్క ఈ నేను ఏమైతే రాసానో అవి చెప్పాలా అక్క ఇంగ్లీష్ లో పేషెంట్ పీస్ కైండ్నెస్ సెల్ఫ్ కంట్రోల్ జాయ్ ఫెయిత్ఫుల్ జెంటల్నెస్ ఫెయిత్ఫుల్నెస్ అక్క ఇంకా ఒకటి మిస్ అయిపోయింది గుడ్నెస్ అని చెప్పావా ఎక్కడో ఏదో ఒకటి మిస్ అయింది నానా మళ్ళీ చెక్ చేసుకోమ ఒకసారి లవ్ జాయ్ పీస్ నానా అప్పుడు మిస్ అయిపోయింది సరేనా మళ్ళీ ఒకసారి చదివేస్తే వచ్చేస్తా సరేనా చూస్తే ఒకసారి గట్టిగా చదువు చూసి గట్టిగా చదువు Love, faithfulness, gentleness, kindness, faith, self-control, joy, patient, peace. Very good, Nana. 1 2 3 4 5 6 7 8 9 10 10. Chala chala bag. Very good, Nana. Faith okay sare Nana. Okka sare faithfulness okkate. Okay na? Faith ledu. Okay. Very good. గాడ్ బ్లెస్ యు దలీనా నేను ఇంకెవరిదైన హోంవర్క్స్ నుంచి చెక్ చేయలేకపోతే మీకు కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ ఇస్తాం ఓకే సారీ ఫోన్ అంతేనే మేము పచ్చుకుంటాం గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ అది ఏది కదా నోట్స్ అదే అది క్లోజ్ చేసే అంటున్నారు మళ్ళీ అది చూపించాలి బ్లెస్సింగ్ వేరే ఫోన్ ఇచ్చేయండి అమ్మా అన్నా బ్లెస్సింగ్ ఫోన్ ఇచ్చేయండి వేరే గదిలో కూర్చోపెట్టేయండి ఆత్మ దేవుని కరెక్ట్ మీనింగ్ ఇచ్చా వెరీ గుడ్ బ్లెస్సీ మా బ్లెస్సీ కొంచెం క్లాప్స్ ఇవ్వవు ఒక 60,000 అన్న ఇవ్వాల్సిందే మా బ్లెస్సీ వాంగరన్న పోనీ ఎవరో ఒకరు చేయనారా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 శాలా కిచ్చా నేను 60 ఇచ్చే 50 చేసావు ఏం చేయాలి చూపించాలా ఇంకా చూపించాలక్క బాగుంది నాన్న బాగా
చెల్లి ఇంకోట ఉందా? చెల్లిది చూసేసామా. ఓకే నెక్స్ట్ ఏంజల్. ప్రైజ్ ది లార్డ్. డాడ్ బాగున్నారా? చూపించనా నీ హోంవర్క్ చూపించా. గాడ్ బ్లెస్ యు కమ్మి. ఓన్ డ్రాయింగ్. నిన్ను చాలా క్లాప్స్ ఇవ్వాలి. నిన్ను చెప్పగలవా నువ్వు? ఇంతల్లి నువ్వు చెప్పగలవా? జాయ్ అన్మ్యూట్ చేసి చెప్పరా. చెప్పు సార్. అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్. ఆత్మఫలం ఏదనక ప్రేమ, సంతోషం, సమాధానం, దైవశాంతం, దయాత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్ ఎంజాయ్. సూపర్ గా చెప్పావు. గాడ్ బ్లెస్. జ్యోతి గ్రీష్మ అక్క స్టక్ అయ్యారా? అవునా. ఓకే మా చూపించండి. ఓహో వావ్. బాగుంది జ్యోతి, వెరీ గుడ్. ఇట్లా ఫాస్ట్ అంటే చాలా అందంగా ఉంటది. అది వండర్ఫుల్ గా ఉంది. ఎక్సలెంట్ నాన్న. చివరికి ఒకసారి ఫ్రూట్ వచ్చింది. చివరిలో ఫ్రూట్ చూపించినాకు సారే ఫ్లవర్ లాస్ట్ పేజ్ చూపించాం సారే. ఫ్లవర్ ఫ్లవర్ ఏదో అక్క మరి ఫ్లవర్ వచ్చేస్తే అందులో ఫ్రూట్ లేదు కదా అక్క. అదేంటక్క ఏం చేయాలి చెప్పక్క. కాలిపోతేనే గాని కాయ రాదు. ఎప్పటికి అప్పుడు రాలిపోతుందో, ఎప్పటికి కాయ వస్తుందో ఏంటో మరి. చాలా చాలా బాగుంది. నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాను. నన్ను ఇక్కడే ఆపేసావు. ఎలా చెప్పు అర్జెంట్ గా నువ్వేం చేస్తావంటే దానికి సరేనా? ఆ ఫ్లవర్ ప్లేస్ లో అది దాన్ని తీసి ఇంకొక పేపర్ మీద ఒక ఫ్రూట్ వేసేసి చక్కగా దానికి పెట్టు. అప్పుడు దానికి బాగుంటుంది నేను. సరేనా? అర్థమైందా? ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని కలర్ఫుల్ గా ఉన్నది కట్ చేసినా లేకపోతే నువ్వు డ్రా చేసినా చేసి దాని మీద పెట్టుసే. లోపల ఆ ఫ్లవర్ కనపడకుండా పైన ఫ్రూట్ కనపడేలాగా పెట్టు. అప్పుడు మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? మనకి ఫ్రూట్ అని చెప్పుకున్నాం కదా, ఫ్లవర్ అని చెప్పుకోలేదు కదా చింతల్ని. ఓకేనా? అర్థమైందా? ఓకే చెప్పించరా గ్రీష్మ. నువ్వు చేయలేదక్క, నీకు వద్దా? నీకు ఆకలేట్లేదా? తినాలనిపించట్లేదా? నువ్వు చాలా చాలా బాగా చేసావు. నీ ఆలోచన చాలా బాగుంది. నీ వర్క్ చాలా బాగుంది. కాకపోతే ఒక మైనస్ వచ్చింది అంటే 1 2 3 4 5 6 7 8 9 10 20 30000. ఖ్యాతి పడుకున్నాడా? నిద్ర పెట్టించేయండి. శ్రేష్ట అడుగుతుంది. శ్రేష్ట అయిపోయింది అక్క. అయిపోయింది మరి ఏంటో చెయ్య. నాన్న మెమరీ వర్క్ టైం తర్వాత ఇస్తామా చెప్పండి. ఏంటి మెమరీ వర్క్ అక్క? ఓకే ఫైన్ చెప్పండి ఫాస్ట్ గా. ఎలా చెప్పాలి తెలుసా? మీరు ఇద్దరు కూడా చెప్పండి. ఒక్క నిమిషం. నువ్వు ఒకటి చెప్తే అక్క కూడా చెప్పాలి. అలా ఇద్దరు నాన్ స్టాప్ లో మైండ్ చెప్పండి. 1 2 3 4 అట్లా చెప్పండి. 1 2 3 4. అలా కాదు, 1 2 3 4 కాదు. మీకు ఒక్కదు. ఒకరు ప్రేమ, ఇంకోటి సంతోషం, ఇటు సమాధానం, ఇటు అట్లాగా అటు ఇటు అలా చెప్పాలి నాన్ స్టాప్ లో. Love, joy, no, you tell one, I'll tell one. Tell love. Joy, peace, patience, kindness, generosity, gentleness, self-control. Galatians. Galatians chapter 5, verse 22 and 23. Very good. 1, 2, 3, 4, 22. Okay, God bless you, Nana. Chala, chala, baga chitaru. Very good.
నెక్స్ట్ ఇంకెవరైనా కనిపిస్తున్నారా? ఓ షారన్, నేను మర్చిపోయావా? ఓకే ఈరోజు బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. జోసెఫ్ ప్రకాష్ మీ కాలేజ్ ముందు అంగే మీ హోస్ చూపించేసింది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పాట చేశారా? వెరీ గుడ్ నాన్న. హరిషత్ అండ్ నిషత్ ఎంత బాగున్నారు నీట్ గా. హలో, వెరీ గుడ్, వెరీ గుడ్. గలలీయులకు, అదే గలలీయులకు కదరా, గలతీయులకు. ఆ అలీకి మధ్యలో ఇలా పెట్టితే చాలు చాలు, తీ అయిపోద్ది. ఓకేనా అక్క? వీళ్ళు ఏం చేసారు తెలుసా? చూపించు, చూపించాను, చూపించు. అది ఫ్రూటేనా? ఫ్రూటే కదా, అయిపోయిందా? అది అది చూడక్క, వీళ్ళు అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక పెద్ద ఫ్రూట్ లో పెట్టేస్తే ఎటు మిస్ అవ్వ అని వాటర్ మిలన్ పెట్టేసా, అందులో అన్ని పెట్టేసా. ఎంత బాగా పెట్టారు పిల్లలు, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, 1 2 3 4 5 6 7 8 9 10 1000, చాలా బాగుంది. నానా మెమరీ వర్స్ కి అయితే హ్యాండ్ రేస్ ఇప్పుడు చేయొద్దు, లాస్ట్ టైం ఉంటే ఇస్తాం. ఓకే ఓకే, తన్వి హోంవర్క్ చేయలేదా? ఓకే ఏమి ఏమి చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. అక్క నాంగర్ బాగాలేదక్క, ఫీవరిష్ గా ఉందంట. బాడీ పెయిన్ వస్తున్నాయి అక్క. నాంగర్ పైన ఉన్నారు అక్క. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, క్లోజ్ చేసుకోండి ఐస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు నాయన, ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నాయన బిడ్డల హోంవర్క్స్ విషయంలో సహాయం చేశారు, కృప చూపించారు, వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభు నాయన మా చిన్న బిడ్డలు రియా, సాన్వి గారి నాయన తండ్రి గారి నిమిత్తమే మీ పాదాలు చెంతకు వస్తున్నామయ్యా, కనికరించండి, కృప చూపించండి దేవా. ఇదిగో నాయన ఎంతో ప్రభు నాయన జ్వరంతో బాధపడుచున్నారు, అటు రీతిగానే ఎంతో బాడీ పెయిన్స్ అని బిడ్డలు చెప్తున్నారు నాయన. అయ్యా తండ్రి, నమ్మకంతో విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన, సహాయం చేయండి నాయన, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన, జ్వరం యావత్తును తీసివేయండి తండ్రి, శక్తిని బలమును దయచేయమని యేసయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అయ్యా శ్రమల నుంచి విడిపించండి నాయన తండ్రి, ఇదిగో బాధల నుంచి నాయన తొలగించి చేసే దేవుడు నీవు కనుక ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. సంపూర్ణ ఆరోగ్యంలో స్వస్థతను నాయన ఇచ్చి నాయన తండ్రి ఆయుష్ చేత నాయన తండ్రి, ఇదిగో ప్రభువా నాయన నింపమని నాయన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే సన్వి, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం. పిల్లలు మీరందరూ విన్నారు కదా, కుట్టి వాళ్ళ డాడీ గురించి చేయాలి, ఏఎన్ జాయల్ వాళ్ళ డాడీ గురించి చేయాలి, రియా సన్వి వాళ్ళ డాడీ గురించి చేయాలి. ఓకేనా పిల్లలు, మన వల్ల చాలా ప్రార్థన చేసాం, చాలా మంది హీల్ అయ్యారు, మనం సాక్ష్యం విన్నాం కాబట్టి త్వరలో వీళ్ళ ముగ్గురు గురించి కూడా మంచి సాక్ష్యం విన్నారు. ఓకేనా పిల్లలు, థమ్స్ చూపించండి ఒకసారి, థమ్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. హాయ్ అనుదీప్. పిల్లలు బాగున్నారా? అనుదీప్ చిన్ని బాబు బాగున్నావా? పాప బాబు మరి ఎక్కడుంటున్నారా మీరు చెప్పండి, ఏ ఊర్లో ఉన్నారు చెప్పండి. అనుదీప్ అమ్మా సండే స్కూల్ స్టూడెంట్స్, ఎవరికి తెలుసు వీళ్ళు, మీరు ఎవరైనా తీసుకొచ్చారా? శ్యామక్క వీళ్ళు మన టచ్ పిల్లలు, ఆంటీ గారి మనవళ్ళు అనమాట వీళ్ళిద్దరు కూడా, సుజనమ్మ గారు మనవళ్ళు.
ఓకే చెప్పరా ఎక్కడ ఉన్నారు మీరు ఇద్దరు కూడా వైజాగ్ లోనా అబ్బా ఏం చేస్తున్నారు ఇద్దరు ఏం చదువుకుంటున్నారు నీ పేరేంటి మరి నువ్వే ఫోర్తా అన్నయ్య ఎల్కేజీ నువ్వు ఫోర్తా మరి ప్రతిరోజు వస్తారా పెద్దలక్క మాట్లాడే నానా ప్రతిరోజు 4 o'clock వస్తారా తెలీదు డాడీ ఫిట్ చేసాను ఓకే అమ్మా వీలైనప్పుడల్లా రండి ఓకే కాదు ఇదే నేనేమో ఇంకా స్కూల్ కి జాయిన్ అయ్యాను ఇంకో స్కూల్ జాయిన్ అయ్యావా ఓకే ఓకే అదే ఈ స్కూల్ ఇదే స్కూల్లో జాయిన్ అయ్యారా నువ్వు ఈ రోజు ఓకే మరి ప్రతిరోజు ప్రయత్నిస్తుకోవాలి మరి సరేనా వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రయత్నిస్తుకోవాలి రేపు కూడా వచ్చేసేయండి మీరు ఓకేనా ఆహా తీసుకో ఓకే నాన్న మీ నంబర్ చెప్తారా వాట్సాప్ నంబర్ తెలీదా తెలుసా తెలీదా స్వరూప్ రాణి గారు వస్తున్నారు కదా వాళ్ళ అక్క మన వాళ్ళ అన్నమాట ఓకే ఓకే మైక్ ఆన్ చేసుకో ఇందాక చేసినట్టుగా అనుదీప్ మైక్ ఆన్ చేయి మైక్ ఆన్ చేసి మాట్లాడు మాట్లాడు ఇప్పుడు నంబర్ చెప్పు 905 224 889 రోజు నీకోసం ప్రేయర్ చేస్తూ ఉంటాం ఓకే దేవుడు నీకు టైం ఇస్తారు ఏసయ్య ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న థాంక్స్ ఫర్ జాయినింగ్ ఓకే నిమ్మక అందరూ అయిపోయింది కాసేపు పాడుకోవచ్చు మాట్లాడుకుందామా మిన్ని అక్కకి పాటకు టైం ఇచ్చే నేను సెట్ చేసుకుంటాను ఈరోజు ఓకే థ్యాంక్ యూ మిన్ని అక్క అక్క ప్రేమ సంతోషం అన్న పాట ఉంది కదా అక్క ప్లే చేసా రియాక్షన్ చేస్తావా లేదక్క యూట్యూబ్ నుంచి ఇందులోకి షేర్ కొడుతున్నా ఓకే ఎలానైనా పర్వాలేదు ఓకే అమ్మాయి ఓకే ఆత్మ పిల్లలతో మాట్లాడండి అక్క పిల్లలు మీరు ఇప్పుడు ఒక్కసారి మీ థమ్స్ చూపించండి ఎంత మందికి ఆత్మఫలము 9 కూడా వరుసగా వచ్చు ప్రేమ సంతోషము సమాధానము తీర్క శాంతము దయాళుత్వం మంచితనం విశ్వాసం ఇలా ఎవరు చెప్పగలరు ఫాస్ట్ ఫాస్ట్ గా 1 2 అబ్బో ఎంజాయ్లు చెప్పగలరు మెర్సీ కృపాలు చెప్పగలరు నిశ్చితరిష్టాలు చెప్పగలరు బ్లెస్సీ చెప్పగలదు ఏంజలీనా చెప్పగలదా ఓ వెరీ గుడ్ శిలని వాళ్ళు చెప్ అమ్మో రుత్ అండ్ జాయ్ చెప్తారంట మన పిల్లలు చాలా మంది చాలా నేర్చుకున్నారు వెరీ గుడ్ భావనక్క చెప్తాదంట క్యాథరిన్ చెప్పుద్ది క్రైస్ట్ అండ్ సంహిత ఓకే సరే హదస్త కూడా చెప్తుంది తనిష్క చెప్పుద్ది మాక్సిమం అందరు జ్యోతి కూడా చెప్తారు అయితే మీరు ఎందుకు బైబిల్ చదవట్లేదు ప్రతి ఒక్కళ్ళు రేపు అందరూ కూడా చదివి చూపించాలి మీ చేతులు అదే మనకి ఆత్మఫలం మనం దిగజారిపోకూడదు ఆత్మలో కాబట్టి అందరూ బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేయాలి అమ్మా ఆడియో షేర్ చేయమ్మా కంప్యూటర్ ఆడియో షేర్ చేయి పిల్లలు పాటతో పాటు మీరు కూడా పాడుతూ ఉండండి వచ్చేస్తుంది అలాగ మనం ఈ వారంలో 2-3 సార్లు విందాము మీకు అందరు కంటతో వచ్చేవారు ఓకేనా వాల్యూమ్ కూడా పెంచమ్మా వాల్యూమ్ కూడా పెంచు మిన్ని వాల్యూమ్ పెంచు సంతోషం సమాధానం దీర్ఘశాంతం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వము
రుచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం దయాళుత్వము మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం నిమి ఓకేనా yes అక్క నిమి బ్లెస్ యు ఓకే అన్మ్యూట్ చేసుకోండి అక్క అన్మ్యూట్ చేయి నిమి మైక్ ఆన్ చేయి నిమి మైక్ ఆన్ చేసుకో ఓకే అయిందా అయిందా అక్క yes yes ఓకే అందరికి ప్రైస్ తెలాడు పిల్లలు అందరు బాగున్నారు కదా వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుంది దూరం అయిపోయిందా లేదు సరిపోయింది సరిపోయిందా ఓకే పిల్లలు అందరు మీ దగ్గర ఫుల్ సౌండ్ పెట్టండి చెప్పు చెప్పు కంటిన్యూ చెయ్యి ప్రజ్వల వాయిస్ సరిపోతుంది కదా కొంచెం బ్యాక్ వస్తున్నట్టు మళ్ళా మాట్లాడు ఓకే ఓకేనా కొంచెం దూరం అయింది అక్కడనే చక్క అయిపోయింది ఓకే పిల్లలు ప్రైస్ అందరికీ కూడా చాలా చాలా సంతోషం చక్కగా మీ హోంవర్క్ చాలా చాలా బాగా చేశారు పిల్లలు చాలా బాగుంది ఈ రోజు కూడా మనం చక్కని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందాం వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా నీళ్ళు అంశం పిల్లలు చక్క నీళ్ళు అంశేద్దాం ఓకే సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పిల్లలందరూ కలిసి చక్కని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడి కూర్చుని ఉండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి మాలో చెడు మార్గం నుంచి దూరపరచబడచ్చు కానీ నన్ను నీ తెలుగు చాటును మరుగుపరచు నీ అభిషేకం నా పేరు ఉంటుంది సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తుంది ఏసు నామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్తున్నాడు పిల్లలు చాలా చాలా సంతోషం చక్కగా ఉన్నాం మనందరం అయితే మనం ఒకసారి మనం చక్కగా పాతిన బంధంలో నుంచి ఒక పాట మనం నేర్చుకున్నాం మీకు గుర్తుందా లేదా సునీల్ అక్క అప్పుడు చెప్పింది కదా మనకి ప్లస్ అక్క కొత్త బంధంలో సునీల్ అక్క పాత బంధంలో పాట మనం నేర్పించింది కదా అన్ని పుస్తకాల పేర్లు మనకు నేర్పించింది ఆ పుస్తకాలన్నీ మీకు గుర్తున్నాయా పిల్లలు ఓకే మీకు అన్ని పుస్తకాల పేర్లు మీకు గుర్తున్నాయా ఓకే నేనైతే నేను మొదటి నుంచి నేను పాడట్లేదు కానీ సగంలో నుంచి నేను పాడుతా ఉన్నాను పిల్లలు సగంలో నుంచి ఎక్కడ నుంచి బట్టే మీ పాట పాడుతుంది మీరు ఒకసారి మీకు గుర్తున్నా లేకపోయినా మీ బైబిల్ ఉంది కాబట్టి మీ బైబిల్ ఇండెక్స్ చూడండి ఒకసారి పిల్లలు ఇండెక్స్ తీసుకోండి చూడండి ఒక్కసారి చిన్న ప్రవక్తలు అని మనం నేర్చుకున్నాం కదా చిన్న ప్రవక్తలు అని అన్నాం కానీ వాళ్ళు ఏంటంటే పెద్ద ప్రవక్తలు యెషయా యిర్మీయా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రవక్త అయితే వాళ్ళు పెద్ద పెద్ద చాప్టర్స్ ఎక్కువ రాశారు పిల్లలు ఇక్కడ తక్కువ తక్కువ చాప్టర్స్ రాస్తున్నారు చిన్న ప్రవక్త అని చెప్పేసి మన అంతే కానీ వాళ్ళు వీళ్ళందరూ సమకాలికులు అందరూ ఒకే ప్రవక్తలు పిల్లలు అయితే ఇక్కడ ఉన్న చిన్న ప్రవక్తలు అని మనం నేర్చుకోవడానికి చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు ఉన్న ఈ 12 పేర్లు మనం నేర్చుకున్నాం నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరి గురించి నేను చెప్తా ఉంటాను పిల్లలు సరేనా అయితే ఈ రోజు ఈ ప్రవక్తల పేర్లు అన్ని మనం నేర్చుకున్నాం ఒకసారి నాతో పాటు కలిసి ఈ పాట పాడదాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేను సిద్ధంగా ఉన్నారా ఓకే అయితే చూసి పాడదాం రేపటి నుంచి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడకుండా పాడదాం సరేనా ప్రాక్టీస్ చేద్దాం పిల్లలు
అంటే అలాగే ఉంచండి, అలాగే ఉంచండి, మార్చుకోండి, బాగుంది. ఓకే, మీరు ఎక్కడున్నారంట? జీవం గల దేవుని కుమారులే మీరు ఉన్నారు అని చెప్తారు కదా. ఇప్పుడు మనం ఒకసారి నాకు బయటకు వెళ్ళి ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పినప్పుడు మళ్ళీ మన లెసన్ లోకి వచ్చేద్దాం, సరేనా? అయితే చూద్దాం పిల్లలు మీకోసమే. అబ్బో ఎంత బాగుందో చూసారా ఈ అంకుల్ ఆంటీ బాగున్నారా? వీళ్ళతో పెళ్ళైపోయింది కూడా వెంటనే అంకుల్ ఆంటీ కదా. కానీ పిల్లలు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికి మరి పెద్దవాళ్ళు అయిపోయారు, ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు, ఎవరు కానీ పెళ్లి చేయాలనుకున్నారు వాళ్ళ మమ్మీ డాడీ. సరే సరే నెతికారు పిల్లలు, వాళ్ళు వీళ్ళు నెతుక్కుంటా ఉన్నారు. అయితే ఒక అందమైన అమ్మాయి దొరికింది అబ్బాయికి,
చేస్తున్నారు కానీ వెంటనే ఏం చేస్తాడు తను ఆ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు ఎంత బాగున్నారు కదా చాలా చాలా బాగున్నారు కదా పిల్లలు ఓకే చూడండి కేక్ ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ కనిపిస్తుంది అన్ని కొంచెం దగ్గర పెట్టుకున్నాం అన్ని కనిపిస్తాయి కదా హ్యాపీ వెడ్డింగ్ డే చాలా 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 బాగా సెలబ్రేట్ చేస్తున్నారు పెళ్లి కదా మీ మీ ఇంట్లో అక్క పెళ్లి కానీ ఇంకెవరి బాబాయ్ పెళ్లి కానీ జరిగినప్పుడు అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కొన్ని దినాలు అయిపోయింది అయిపోయింది ఒక దినం అయిపోయింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళకి ఎంత మంది పిల్లలు వచ్చిస్తారు చూడండి పిల్లలు మంచి ఫ్యామిలీ అయిపోయింది అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఉన్నారు చక్కగా ముగ్గురు పిల్లలు పుట్టేశారు వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఒక రోజు వాళ్ళు షికార్కి వెళ్తా ఉన్నారు అయితే ఈ అమ్మాయిలో చెడ్డ మనసు వచ్చేస్తుంది పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ అమ్మాయిలోకి చెడ్డ మనసు వచ్చేస్తుంది ప్రక్కనే ఇంకొక అతను ఉన్నాడు చూడండి ఇక్కడేమో ఇతను చక్కగా హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ ఇతను వదిలిపెట్టేసి వేరే అబ్బాయి చూస్తా ఉంది రెడ్ వైపు చూస్తుందా హస్బెండ్ దగ్గర ఉండకుండా వేరే అతను చూస్తుంది కదా అస్సలు మంచి అలవాటు కాదు కదా చెడ్డ మనసు అతను ఆ అమ్మాయిలో చెడ్డ మనసు వచ్చేసింది వచ్చేసి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి మొదలు పెట్టేసింది తన హైవే మీద వెళ్తుంది కానీ తన భర్తతో తనతో ఉండకుండా వేరే వాళ్ళతో చూస్తా అలా 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 ఏమైపోయిందా ఆ ఫ్రెండ్షిప్ తనతో ఫ్రెండ్షిప్ చేసింది ఇంకా ఇంకా ఒకళ్ళే కాదు చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టేసి తన భర్తకి తను దూరం అయిపోయింది పిల్లలు అయితే ఒక రోజు తను వెళ్ళి ఏంటి నువ్వు చేసేది చాలా తప్పు ఎందుకు అలా తప్పు పనులు చేస్తున్నావు నువ్వు రా ఇంటికి వచ్చేసేపు పిల్లలు ఏడుస్తున్నారు ఎందుకు నువ్వు అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు బయటికి నువ్వు ఇంటికి వచ్చేసేవి మనం కలిసి ఉందాము అని చెప్తే నో నేను రాను అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తన చిక్కాలు తిరుగుతుంది సినిమాలకు వెళ్ళిపోతుంది బీచ్ వెళ్ళిపోతుంది ఎవరెవరో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తా ఉంది పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి చాలా చెడ్డ పిల్లలు కదా పిల్లలు మనం కూడా ఎవరితో ఇతర మనకు సంబంధం లేని వాళ్ళతో మనం ఎప్పుడు మాట్లాడకూడదు పిల్లలు వాళ్ళతో మనం ఎక్కడికి బయటకు వెళ్ళనే వెళ్ళకూడదు కొంతమంది అక్క అన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళి ఇలాంటి చెడ్డ పనులు చేస్తా ఉంటారు ఇంట్లో వాళ్ళు తెలియకుండా వాళ్ళ షికారుకి వెళ్ళిపోతూ ఉంటారు నాకు తెలిసిన కొంతమంది అలాగే చేశారు పిల్లలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాలేజ్ మరి వాళ్ళ సిక్కి దగ్గర ఉండేది అక్కడికి వెళ్ళిపోయి కాలేజ్ కని చెప్పేసి అక్కడ బీచ్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తా ఉండేవాళ్ళు చాలా తప్పు మమ్మీకి చెప్పకుండా డాడీకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు కదా నన్ను ఎవరు చూడలే కదా అని వాళ్ళు షికార్లే కొట్టేవాళ్ళు తిని కూడా అలాగే నన్ను ఎవరు ఏమి చేయలేరు నా ఇష్టం అనుకుంటూ తన భర్తని తన పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని వదిలిపెట్టేసి తన ఇష్టానుసారంగా తను ఉంది కానీ పాపం ఎంతో ప్రేమ కలిగిన అతను ఏం చేశాడు రా వచ్చేస్తే ఇంటికి వచ్చి నీకోసం నేను ఎదురు చూస్తున్నాను నీకోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు నువ్వు వచ్చే అని చెప్పి అంత ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడు అయినా కానీ రాలేదు ఇంటికి వెళ్ళిపోయాడు చాలా చాలా ఆలోచించాడు అయితే మళ్ళీ ఒక రోజు వచ్చాడు తన దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు తన దగ్గరికి వచ్చి తన అంటుంది చాలా బాగా కూలిపోయిందన్నమాట తాను ఎన్నో అప్పులు చేసేసింది తన శరీరం అంతా పాడైపోయింది చాలా భయంకరమైన జబ్బుకి గురైపోతా ఉంది అప్పుడు తను వెళ్ళి ఏం చేశాడంటే ఆ బంధకాలన్నింటిలో నుంచి తను విడిపించాడు కొంత డబ్బు ఇచ్చి ఎవరికెవరికి ఏమి ఇవ్వాలో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరి దగ్గర నుంచి తను సేవ్ చేసి తిరిగి తన ఇంటికి తీసుకెళ్ళిపోతున్న ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తన భర్తతో కలిసి తను ఇంటికి వెళ్ళిపోతా ఉంది పిల్లలు చాలా సంతోషంగా అయితే ఇప్పుడు నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా కానీ కుటుంబంగా కష్టపడిన మనం మమ్మీ తోటి డాడీ తోటి కలిసి ఉండాలి ఎక్కడికి మనం వెళ్ళకూడదు ఇతరులతో మనం చెడు స్నేహము చేయకూడదు మన సన్నస్థలో నేర్చుకుంటున్నాం కదా అబద్ధాలు ఆడకూడదు సంతకాలం చేయకూడదు చెడ్డ మాటలు మాట్లాడకూడదు తన్ని పొరుగు అందేది నువ్వు ఆశింపకూడదు అని మనం తల్లిదండ్రులను సన్మానించాలని నేర్చుకుంటున్న మనం ఇతరులతో మనం చెడ్డ స్నేహం చేయకూడదు వీళ్ళు అలాగే చెడ్డ స్నేహం చేశారు కానీ ఎంతో ప్రేమ కలిగి ఇతను ఏం చేశాడు తన భార్యను తిరిగి తన దగ్గరకు తెచ్చుకున్నాడు కొంత డబ్బును అక్కడ ఖర్చు పెట్టాడు తన భార్యను తన సొంతం చేసుకోవడానికి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా వాళ్ళకి ఉన్నారు పిల్లలు ఇప్పుడు మనం వాక్యంలో చూద్దాం పిల్లలు ఎవరు అనంటే ఈయన పేరు ఎవరి పేరు ఇతని పేరు ఏంటి అనంటే హోషేయ చెప్పండి పిల్లలు ఇతని పేరేంటి హోషేయ ఏం పేరు హోషేయ ఈ హోషేయ ఎవరంటే వాక్య గ్రంథంలో మనం ఇప్పుడు మొట్టమొదటిగా చిన్న ప్రవక్తలు అనుకున్నాం కదా చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు చిన్నవారు పొట్టివారు లక్ష వయసులు తక్కువ అని కాదు పిల్లలు యషయా యిర్మీయా వీళ్ళందరూ కూడా ఎలాగో వీళ్ళు కూడా వాళ్ళతో అందరూ ఒకటే సమానులు అయితే వీళ్ళు కొంచెం తక్కువ రాయడం వల్ల వీళ్ళు చిన్న ప్రవక్తలు అని మనం పాటలో అలా మనం నేర్చుకున్నాం పిల్లలు అంతే ఓకేనా ఈ ప్రవక్త దేవుడు చెప్పిన మాటలు అతను చెప్తా ఉండేవాడు అయితే దేవుడు చెప్పడం రోజు
ఆ చెడ్డ పనులు చేసిన ఆ స్త్రీ మీద పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. చాలా కష్టమైంది. మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలన్నా ఏమైనా చేయాలని ఎంత ఆలోచిస్తాం కదా. వెళ్ళి ఒక మంచి అబ్బాయిని కానీ మంచి అమ్మాయిని కానీ మమ్మీ డాడీ చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు లోబడి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్నయ్య అక్కడ కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. ఇంకా ఏమి ఎదురు చెప్పలేదు. ఏంటి ప్రభువా నేను ఎంత మంచిగా ఉన్నాను కదా, నువ్వు చెప్పు పనులను చేస్తావా, నేను ఎందుకు అలా చేసుకోవాలి అని ఎదురు తిరగలేదు. అలా ఎదురు తిరగకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ చెడ్డ పనులు చేస్తున్న ఆ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. చూడని పెళ్లి చేస్తే ఎంత చక్కగా పెళ్లి చేస్తున్నాడు కదా. తను ప్రేమించాడు పిల్లలు చెడ్డ అమ్మాయి కదా, చిచ్చి దీంతో నేను ఎందుకు ఉంటాను అసలు అవద్దు నాకు అనుకోలేదు. దేవుడు చెప్పాడు పెళ్లి చేస్తున్నాడు, వచ్చాడు హ్యాపీగా ఉన్నారు పిల్లలు, ఇంటికి వచ్చిందని భలే భలే ఉన్నారు. దేవుని మాటకు లోబడి మనం చేసినప్పుడు ప్రతి శాపము కూడా ఆశీర్వాదకరంగా మారిపోద్ది పిల్లలు. అంత చక్కగా మారిపోయేది కాబట్టి ఫ్యామిలీ ఎంత హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఎంత చక్కగా వచ్చి డాడీ బాబుని ఎంత పెద్దగా ఆడు ఆడిస్తున్నాడు కదా. వీళ్ళు ఎవరు హోషయ్య, తన పేరు గుమేరు, ఈ అమ్మాయి పేరు ఏం పేరు గుమేరు పిల్లలు. ఈ అమ్మాయి పేరు గోమేరు, ఇతని పేరు కోషయ. వీళ్ళిద్దరు చక్కగా ఫ్యామిలీ చాలా చాలా బాగున్నారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు కొంతకాలం అయ్యేసరికి ఈ గోమేరు ఏం చేసింది, తను మళ్ళీ తనకున్న చెడ్డ అలవాట్లను పోగొట్టుకోలేకపోయింది. మళ్ళీ లోకం వైపు చూసింది, అటువైపుగా చెడు స్నేహాలకి తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా గానీ దేవుని మాటకు లోబడి అతను ఏం హోష ఏం చేశాడు, ఇక్కడ ఎవరు హోష, తిన భర్త తిన హోషయ అనమాట. ఈమె పేరేంటి గోమేరు. ఏం పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి, గోమేరు. ఇతని పేరు హోషయ. ఈ గోమేరు ఏం చేసింది, వేరే వ్యక్తితోటి తను వెళ్ళిపోయింది పిల్లలు. అయితే మళ్ళీ ఏం చేశాడు ఈ హోషయ, తన దగ్గరికి వెళ్ళి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానించడం తను రాను అంత కదా, కానీ మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు, తన డబ్బును వెచ్చించి తన బంధకాలు చూపించి తిరిగి తన కుటుంబాన్ని తన ఇంటికి తనను చేర్చున్నాడు. అంతగా తనని ప్రేమించారు పిల్లలు. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి పిల్లలు, ఈయన ఎవరు అని అంటే హోషయ. ఇతను హోషయ. ఇక్కడ ఎవరు, ఏసయ్య పిల్లలు. ఈయన ఎవరు, ఏసయ్య. ఈయన హోషయ. ఈ హోషయ అంటే అర్థము రక్షణ. ఏం పిల్లలు, హోషయ అంటే అర్థము రక్షణ. ఏసు అంటే అర్థము రక్షణ. క్రీస్తు అంటే అర్థము అభిషక్తుడు. ఈ హోషయ అంటే అర్థము రక్షణ. ఏసు అంటే అర్థము రక్షణ. ఈ రక్షకుడు. ఓకే, రక్షకుడు పిల్లలు, సారీ, హోషయ అంటే రక్షకుడు. అయితే ఈయన ఏం చేశాడు, ఈ హోషయ ఏం చేశాడు, ఆ బంధకాల్లో ఉన్న ఆస్తిని ఈయన రక్షించాడు. మరి ఈయన బంధకంలో ఉన్న మనల్ని ఈయన రక్షించాడు. తన సర్వస్వాన్ని కూడా మన కొరకు ధారపోసాడు. అయితే ఈయన ఏం చేశాడు, తన భార్య కోసం డబ్బును వెచ్చించాడు కదా. డబ్బును వెచ్చించి వెళ్ళి తను తీసుకొచ్చాడు. ఇక్కడ చూద్దామా పిల్లలు, ఇక్కడేంటి, ఈ గోమేరు అంటే తన భార్య. ఎవరు ఎవరు భార్య, హోషయ యొక్క భార్య గోమేరు. ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు కదా పిల్లలు, వీళ్ళందరూ ఎవరు, ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీని ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆకాశం వాళ్ళ యోధాన్ని దాటారు, అక్కడ ఏమి ఎప్పుడు ఏది అవసరం ఉందో ప్రతి అవసరతను వాళ్ళకి తీర్చారు కదా. అయితే మరి అలాంటప్పుడు దేవుని విడిచిపెట్టచ్చా, మనం విడిచిపెట్టుకుంటుంది కదా. ఒక్కొక్కసారి ఏం చేస్తారు వీళ్ళు, దేనికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ బయలుదేరు కూడా ఆరాధించేవాళ్ళు పిల్లలు. విగ్రహాలకు ఆరాధన చేస్తే దానిని ఏమంటారంటే ఇప్పుడు వ్యభిచారము అంటారు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం, అది పెద్దలు చేస్తారు పిల్లలు. ఆ వ్యభిచారం అనే పాపానికి మళ్ళీ గురైపోయారు పిల్లలు. మనం కూడా మరి ఏసై కంటే, దేవుని కంటే, మమ్మీ డాడీ కానీ ఇంకా మన స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే అది అటువంటి పాపానికే గురైపోతాం పిల్లలు. కాబట్టి మనలో దేవునినే మనం ఎక్కువగా ప్రేమించాలి పిల్లలు. ఎవరిని ప్రేమించాలి, మనం దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలి. అయితే ఈ ఇశ్రాయేలు అందరూ కలిసి ఏం చేస్తారు, దేవుని ప్రార్థన పెట్టి ఆ దేవతలకి పూజలు చేస్తా ఉండేవాళ్ళు పిల్లలు. నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, చెడ్డ స్వభావం కలిగి ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరికిరా, ఈమె ఎవరు, ఈమె పేరేమని చెప్తున్నాం మనం, గోమేరు. ఈ గోమేరు ఎవరని చెప్తున్నాం, హోషయ యొక్క భార్య. ఈమె తప్పుడు పనులు చేసే స్త్రీ. ఈ స్త్రీకి ఈ ఇశ్రాయేలుతో పోల్చారు పిల్లలు. ఈమె ఎట్లా అయితే తప్పులు చేస్తుందో, ఈమె శారీరకంగా వ్యభిచారం చేస్తుంది. వీళ్ళు ఆత్మీయంగా వ్యభిచారం చేస్తారు. అంటే ఏంటి, ఈ శారీరకంగా ఈమె చాలా తప్పుడు పనులు, బ్యాడ్ బిహేవియర్, మగవాళ్ళందరితో కూడా ఈమె ఫ్రెండ్షిప్ చేస్తా ఉండేవి. ఈ వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, చెడ్డ పనులు వాళ్ళు కూడా చేస్తా ఉండేవాళ్ళు. అయితే మనం కూడా ఈ గ్రూప్ లో ఉన్నాం పిల్లలు,
దేవుని తప్ప అన్నిటిని మనం ప్రేమిస్తున్నాం, డబ్బును ప్రేమిస్తున్నాం, మనం మీదాన్ని ప్రేమిస్తాం, ఇంకెవరు ఉన్నాయో ఏవేవో ప్రేమిస్తూ ఉంటాం కదా, కొన్ని కొన్ని వస్తువులు కూడా మనం ప్రేమిస్తూ ఉంటాం, మనం దానికి ఎక్కువ మనం టైమ్ ని స్పెండ్ చేస్తూ ఉంటాం, టీవీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, సెల్ ఫోన్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అలాంటివి చేసినప్పుడల్లా కూడా మనం ఇలాంటి పాపమే చేస్తున్నాం అనమాట. ఈ పాపం చేసినప్పుడు మనం ఏమైపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. అప్పుడు ఈ హోషేయ ప్రవక్త గారికి ఏం చెప్తున్నారంటే, మీరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, మీరు ఇలాంటి పాపంలోనే మీరు ఉండిపోతే నాశనం అయిపోతారు అని చెప్తా ఉన్నారు పిల్లలు. ఇలాగున పాతిక సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు. ఆ బోధే ఎక్కడుంది, ఆ బోధ అంతా కూడా హోషేయ గ్రంథంలోనే ఉంది. ఆయన 25 సంవత్సరములు దేవుని గురించి ఆయన బోధించాడు, మీరు సత్య మార్గంలోకి రండి, ఈ చెడు ప్రవర్తనను విడిచిపెట్టండి, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, కాబట్టి మీరు ఇప్పుడైనా కానీ మీ పాప జీవితాన్ని విడిచిపెట్టండి, మరి దేవుని సొంత రక్షణను అంగీకరించండి, దేవునిలోకి రండి, మీ మనసు మరల్చుకోండి, ఆయన బలులను కోరుకుంటలేదు, మీ హృదయాన్నే కోరుకుంటాడని ఏం నేను చెప్పినా గానీ వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు పిల్లలు. ఈ హోషేయ గారు 2వ యెరోబాము రాజు కాలంలో ఒక గొప్ప ప్రవక్తగా ఆయన పనిచేశాడు పిల్లలు. ఆయన చెప్పారు చాలా మంది వినలేదు, మనం కూడా ప్రతిరోజు అక్క వాళ్ళ అందరూ చెప్తా ఉన్నారు కదా, నేను లతకెత్తి చక్కగా చెప్పింది, మనందరి పాపాలు ఆయన సిలువలో ఆయన వేసుకున్నారు, తర్వాత మనకి మంచి ఫ్రూట్ కూడా మనకి ఇచ్చారు. నిజంగా పిల్లలు ఇప్పుడు మన పాపాలు అన్ని ఎవరు మోసేస్తున్నారు, ఏసై మోసేస్తున్నారు కదా, కాబట్టి మనం మనను రక్షించిన నా దేవా నీకు వందనాలు, నీకు లోబడగలిగే మనసు వాక్యమని మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఇక్కడ కూడా హోషేయ అందరికి చెప్తానే ఉన్నాడు, మీరు నాశనం అయిపోతారు ఇంకా కొద్ది రోజులు, కాబట్టి మీరు ఏం చేయాలా, మీ మనసుని మార్చుకోండి అని చెప్తాడు. పాతి 25 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు, ఆ బోధే ఆ యొక్క హోషేయ గ్రంథము. ఇక్కడ చూడండి, ఏసయ్య నీ కోసము నా కోసం సిలువలో కాయనందారు, నీ కోసం నా కోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టారు, అంతగా నిన్ను నన్ను ప్రేమించి ఆ పాప జీవితంలో నుంచి మనల్ని విడుదల చేస్తారు పిల్లలు. ఇక్కడ హోషేయ ఏం చేశారు పిల్లలు, తన భార్య కొరకు తప్పుడు పనులు చేసిన ఆ భార్య కొరకు, చెడు స్నేహం చేసిన ఆ భార్య కొరకు కొంత డబ్బును వెచ్చించి ప్రేమతో తను తిరిగి ఇంటికి ఆహ్వానించారు పిల్లలు. మరి నువ్వెంతగా ప్రేమిస్తున్నావు, నీ కొరకు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడని హోషేయ అందరికి చెప్పాడు పిల్లలు. అయితే దేవుడు తన ప్రేమను మనకి చూపిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ ఎటువంటిదో హోషేయ అందరికి చెప్పాడు. దేవుడు తన ప్రేమ ఎంత గొప్పదో మనకు చూపిస్తున్నాడు పిల్లలు. ఇక్కడ హోషేయ తన భార్య కోసం మరి ఏం చేశాడు, తన జీవితం మంచిగా ఉండాలని కొంత డబ్బును వెచ్చించి ఆ భయంకరమైన బంధకాల్లో ఉన్న తన భార్యను తిరిగి తీసుకొచ్చాడు. కానీ దేవాది దేవుడు ఏం చేశాడు పిల్లలు, మీకోసం నా కోసం ఆ కలువరి కొండ పైన మన సిలువలో మన గాయము నుండి మన రక్తం కాచి చివరి రక్తం కొట్టు వరకు మన కొరకు ఆయన కాచారు, ఆయన ప్రాణించారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచారు, మళ్ళా తిరిగి రాబోతున్నారు. అప్పుడు నీవు నేను కూడా ఆ పరలోకంలో ఉండాలి పిల్లలు. ఆయన మనకి ఇస్రాయలీలు ఏం చేశారు, ఆ బానిసత్వం నుంచి బయటకు తప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని నడిపించారు. మరి అంత గొప్ప దేవత దేవుని కలిగి ఉన్న మనము ఆయన విడిచిపెట్టకూడదు కదా పిల్లలు. ఈ హోషేయ గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడ్డాయి పిల్లలు. ఇంకా నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా నేను రాశాను పిల్లలు, కనిపిస్తున్నాయి మీకు, నేను చదివేనా ఏం రాశాను, ఇప్పుడు మీకు చెప్పినాయి. హోషేయ అనగా రక్షణ. ఉత్తర రాజ్యానికి ఈయన ప్రవక్తగా ఉన్నాడు. 2వ యెరోబాము కాలంలో ఒక ప్రవక్త, 25 సంవత్సరాల్లో చేసిన పరిచర్య హోషేయ గ్రంథంలో రాయబడింది. దేవుడు చెప్పినట్లు వ్యభిచారిని అంటే ఇతను తప్పుడు పనులు చేసే ఆ స్త్రీని అతను పెళ్లి చేస్తున్నాడు. వీరికి 3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను విడిచిపెట్టి ఈ లోకంలోకి వెళ్ళిపోయింది. దేవుడు చెప్పగా ఆమెకున్న అప్పులన్నీ కూడా ఆయన తీర్చేసి తిరిగి తెచ్చుకున్నాడు పిల్లలు. ఈ చరిత్ర అంతా కూడా ఒక ప్రవచనాత్మకమైన దేవుడు చెప్పగా ఆయన చేశాడు, అలాగే జరిగింది. ఒక సాదృశ్యంగా అది జరిగింది పిల్లలు. పాప జీవితంలో మనల్ని రక్షించడం కోసం ఆయన వచ్చారు, మరి అలాగనే పాప జీవితంలో ఆమె రక్షించడం కోసం యెహోషువ ఆ పని చేశాడు. ఇదంతా దేవుడు చెప్పినట్లుగానే అది జరిగింది పిల్లలు. గోమేర అనగా ఇస్రాయేలులకు ఒక సాదృశ్యంగా గోమేర ఉంది. మరి ధనము క్రీస్తు చెల్లించిన వెలకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు మనకి ఏం చెల్లించాడు పిల్లలు, తన ప్రాణాన్ని మన వరకు చెల్లించారు. ఇదంతా కూడా ఎక్కడ ఉంది పిల్లలు, హోషేయ గ్రంథంలో రాయబడింది. ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకున్నాము, చిన్న ప్రవక్తలు చెప్పుకుంటున్న ఈ 12 ప్రవక్తల్లో మొదటి ప్రవక్త హోషేయ. ఈ హోషేయ గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మీ అందరి మనసులో ముద్రించబడిందని అని నేను అనుకుంటున్నాను. నేను జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కంఠ వాక్యాన్ని కూడా మనం నేర్చుకున్నాము పిల్లలు. మీరు జీవం గల దేవుని కుమారులే ఉన్నారు. నేనేమి చేయలేదు, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు తయారు చేసుకొని రండి పిల్లలు. మీరు
నిత్యం గల దేవుని కుమారులు అన్నారు. కాబట్టి మనం ఈ పాప జీవితంలోకి మనం వెళ్ళకూడదు. దేవుని చేతిలో మనం ఉన్నాము కాబట్టి దేవుని కొరకు మనం పనిచేయాలి పిల్లలు. ఈ రోజు మన లెసన్ యొక్క టైటిల్ ప్రేమ కలిగిన దేవుడు కదా. ప్రేమ కలిగిన దేవుడు కనుక అంత తప్పు చేసినా కానీ ఆయన క్షమించి తన హక్కును మనల్ని చేస్తున్నట్లు. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుని మనం కలిగేది. ఈ రోజు ప్రియమ చిన్న బిడ్డ నీవు నా దానవు అని ఏసై చెప్తున్నాడు. నువ్వు ఎవరి దానం అంట? నువ్వు నా దానవు. హోషే చెప్తాను తన భార్యతోటి, నువ్వు నా దానవు కాబట్టి నువ్వు రా ఇంటికి అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఏసై కూడా చెప్తున్నాడు ఈ రోజు, నీవు నా దానవు కాబట్టి నువ్వు నా ఇంటికి రావాలి. దేవుడు తన ఇల్లు ఎక్కడుందని మనం చెప్తున్నాం పిల్లలు, లూబోలో చెప్తున్నాం కదా, దేవుని ఇల్లేది పరలోకము. ఇది నా ఇంటికి నువ్వు నా దానవు కాబట్టి నువ్వు నా ఇంటికి రావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని ఇంటికి వెళ్ళడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు? వాళ్ళందరూ కూడా మోకరిద్దాం ఒకసారి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ఎవరి స్థలంలో వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మేము ఈ రోజు తండ్రి చక్కగా హోషియా గురించి నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో సహాయం చేసిన తండ్రి మీకు స్తోత్రములయ్యా. తండ్రి ప్రభా, తన యొక్క భార్య ఎంత చెడ్డ పనులు చేసినప్పుడు తండ్రి తిరుగు ప్రేమించి తన కుటుంబానికి ఆహ్వానించాడు ప్రభా. తిరిగి అందరూ సంతోషిస్తున్నారు ప్రభా. నీవు కూడా తండ్రి మేము ఎన్ని చెడ్డ పనులు పాపము మేము చేసినప్పుడు మీ తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ ఒడిలో మమ్మల్ని కూర్చుని పెట్టుకుని ముద్దాడుతున్న తండ్రి మీకు స్తోత్రములు. మేము మాటి మాటికి పాపం చేసేవారంగా కాకుండా ప్రభా, నీ సన్నిధిలో నిన్ను ప్రేమిస్తూ ప్రభా తండ్రి మీకు ఇష్టమైన జీవితం మేము జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను మీ పాదం చెంత పెట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ లెసన్ లో మనం కలుసుకుందాం పిల్లలు. ఒక్కొక్క నేను చూడాలా ఒక్కొక్క లెసన్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 12 ప్రాప్తుల గురించి మనం చెప్తున్నాం. ఓకేనా? అవతల ప్రజల అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మి అక్క చాలా చక్కని లెసన్ నేర్పించారు, థ్యాంక్ యూ సో మచ్. పాపి అక్క పిల్లలు మోకరించండి, అందరు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. ఓకేనా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, స్తోత్రాలు నాయన. నిత్యుడు ఒక దేవ, సమాధానకర్తవైన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు, వినతులు, సంస్థతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా నాయన, ప్రతి దినము వలె నాయన ఈ దినము కూడా ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా మా చిన్నబిడ్డలైన వారందరితో కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు, కీర్తించుటకు, అయా గణపరచుటకు ప్రభా అటు రీతిగానే అనేకమైన విషయములు నాయన మర్మములు తెలుసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, యోగ్యతను బట్టి, వాళ్ళను వీలును బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభు నాయన ఈ దినమున ప్రభు నాయన ఇదిగో చిన్న ప్రవక్త గ్రంథాలైన నాయన హోషియా గొర్రె గురించి నాయన అక్క ఎంతో నాయన తండ్రి ఆయా అక్కను మరుగు చేసి మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయన. ప్రతి దినము కూడా నాయన అనేక మంది ప్రవక్తల గురించి నాయన తండ్రి మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రభు నాయన మీరు ప్రేమ కలిగిన దేవుడు నాయన, అయ్యా మీకు వందనాలు నాయన. ఇదిగో మరొకసారి నాయన మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రభు, మీరు కృప కలిగిన దేవుడు, కనికరమ్మ కలిగిన దేవుడు ప్రభు, అయ్యా చెడుతనాన్ని విడిచిపెట్టమని మాట్లాడుచున్న దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా బిడ్డల్లో కూడా నాయన ఎవరిలోనైనా తండ్రి ఎటువంటి గుణములు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు నాయన తండ్రి. ఇదిగో ప్రభా బిడ్డలందరూ కూడా నాయన చెడు మార్గములు విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, అయ్యా మీకు విధేయత కలిగి మీ మాటలకు లోబడి జీవించడానికి మా చిన్న బిడ్డలందరికీ మీ కృప సహాయతను దయచేయమని వేడుకుంటున్నాయన. ఈ దినమున నాయన తండ్రి యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందారు, వాక్యం ద్వారా మీరు మహిమను పొందారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన నాయన పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటు అయ్యా మరొకసారి నాయన మా చిన్న బిడ్డలు ప్రభా నాయన ఏంజల్ వాళ్ళ ఫాదర్ గురించి నాయన, కుట్టి వాళ్ళ ఫాదర్ గురించి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఆయా కోవిడ్ పాజిటివ్ తో వారు బాధపడుచుండగా నాయన త్వరలో నాయన నెగిటివ్ రిపోర్ట్ వాళ్ళకి రావడానికి సహాయం చేయండి, మీ సన్నిధిలో సాక్ష్యముగా వారిని ఉంచండి నాయన. అటు రీతిగానే ప్రభా సాన్వీరియా గారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్వరం నుంచి నాయన ఒళ్ళు నొప్పి నుంచి విడుదల దయచేయమని మరొకసారి మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ మొర పెట్టుకుంటు ప్రభా. అయ్యా తండ్రి రేపటి దినకు మరలా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు, జరగనై ఉంటున్న ప్రతి కార్యక్రమాల్లో మీటింగుల్లో నాయన తండ్రి మీరు మాత్రమే మహిమను పొందమని, అక్క వాళ్ళు మరలా నాయన టీచర్స్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వబోచుండగా దేవా సహాయం చేయండి, మీ మంచి జ్ఞానాన్ని వారికి ఇవ్వండి, ఆరోగ్యంతో అలంకరింప చేయండి తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మీ నామ మహిమార్థమే సక్సెస్ఫుల్ గా జరగటానికి సహాయం చేయమని నాయన, విడిచిన మరిచిన ప్రతి ఒక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటు మా ప్రభును మా రక్షకుడు అతి త్వరగా రానయ్య యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. 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 అన్న తెలుగులో పరలోక ప్రార్థన.
అన్మ్యూట్ చేసుకోండి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into thy kingdom, glory, power forever and ever. Amen. Paramatandri yokka prema mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa parishuddhaatma devuni yokka anyonya sahavasamu shanti samadhanamu ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక. అందరికి వందలమ్మా. అయితే రేపు జాయ్ చెప్తారు. ఓకే ఓకేనా జాయ్? వెరీ గుడ్. అయితే జాయ్ కళ్ళు మూసుకుంటేనే ప్రార్థనలో వాళ్ళ అక్క ప్రార్థన చేస్తుంటే తన కళ్ళు మూసుకోవట్లేదు. అందుకోసం ఎలా ఏం చేద్దాము మనం? జాయ్కి ఏమైనా స్పెట్స్ పెడదామా? బ్లాక్ స్పెట్స్ పెట్టేద్దామా? జాయ్ ఈసారి ప్రేయర్ లో స్పెట్స్ పెట్టేయండి. అప్పుడు చూసినా మాకు కనబడదు కదా, వీడియోలో రాదు. అలాగే చేద్దాం జాయ్. నీ దగ్గర స్పెట్స్ పెట్టి రాజు. అయ్యో జాయ్, జాయ్ ఎంత కష్టమో కళ్ళు మూసుకోవడం అస్సలు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడా? అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. ఎస్.